సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక డైల్ ప్యాడ్ సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి, కొన్ని సందర్భాల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా సరే మనకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళకు కాల్ చేసి ఇస్తామని మొబైల్ తీసుకొని ఏదేదో అన్నౌన్ నంబర్కి కాల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మీకు ఈ డైలర్ ప్యాడ్ సీక్రెట్ ట్రిక్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో మీరు ఒక్కసారి కనుక డైల్ ప్యాడ్కు ఈ విధంగా మీరు లాక్ వేసి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎవరికి కాల్ అనేది చేయలేరు. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లాక్ కూడా అని చూపిస్తుంది. సో చూడండి, ఆటోమేటిక్గా కాల్ అనేది కట్ అయిపోతుంది. వాళ్ళు ఎవరికి కాల్ చేసినా అసలు కాల్ అనేదే వెళ్ళదన్నమాట. సో మళ్ళీ దానికి ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ గురించి కంప్లీట్గా నేను ఎలా అన్లాక్ చేయాలి, కాల్ చేయడానికి ఎలా అన్లాక్ చేయాలి, దాని గురించి కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియో అప్డేట్ చేసినా మీకు వెంటనే మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో కొంచెం వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. Are you ready? సో ఫ్రెండ్స్, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్ వచ్చేసి డైల్ లాకర్ అన్నమాట. ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో లేదు. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. యాప్ లింక్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి అప్లికేషన్ని. ఓపెన్ చేస్తే మనకు కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఈ దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ పర్మిషన్ మనం ఇక్కడ నుంచి ఇవ్వవలసి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మనకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బేసిక్ లాక్ ఉంటుంది. సో చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ఫస్ట్ వన్ బటన్ పైన ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే చూడండి, మనకు ఆటోమేటిక్గా లోడింగ్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ లాక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది మనకు రెడ్ కలర్లో రావాలంటే ఇక్కడ డైల్ లాక్ అక్కడ ఉంది కదా, దీనిపైన ఈ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇది లాక్ అనేది పడిపోతుంది. సో చూడండి, లాక్ అనేది పడిపోయింది. పడిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు. జస్ట్ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ కోడ్ అడుగుతుంది. సో మీకు నచ్చిన కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 111, 122, 333, 555, 666, 777. సో మీకు నచ్చినటువంటి డిజిట్ని ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 555 ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ కోడ్. సో అన్లాక్ కోడ్ అంటే మళ్ళీ మనం కాల్ చేసేటప్పుడు అన్లాక్ అవ్వడానికి ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు అడుగుతుంది. సో ఇక్కడ మనం 1 అనేది ఎంటర్ చేసేద్దాం. ఆటోమేటిక్గా 1 ఉంది ఇక్కడ. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇందులో చేయవలసిందిగా ఏమీ లేదు. చేసి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కాల్ చేసి మీకు చూపిస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర నుంచి మొబైల్ తీసుకొని కాల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి కాల్ చేయాలి అనుకున్న అసలు కాల్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి, లాక్ అనేది పడిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 555 అని ఎంటర్ చేసి నేను కాల్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు లాక్ అనేది ఆటోమేటిక్గా పడిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కాల్ అనేది ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోవడం జరిగింది. చూడండి, సో చూడండి, మనకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లాక్ అని చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మీరు ఏ నెంబర్ చేసినా ఇక్కడ చూడండి డైల్ ఈజ్ లాక్డ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఎవరు కాల్ చేసినా అసలు కాల్ అనేది వెళ్ళదు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఆ లాక్ని ఎలా తీయాలంటే మనం అక్కడ ఒక ఆప్షన్ అనేది ఎంటర్ చేసాం, అన్లాక్ కోడ్ అని. అన్లాక్ కోడ్ దగ్గర మనము 1 నెంబర్ ఎంటర్ చేసాం కదా. సో 1 ఎంటర్ చేసి మీరు కాల్ చేయండి. సో ఇక్కడ మనకు అన్లాక్ అయిపోయింది. ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అన్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను 198కు కాల్ చేస్తాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో చూడండి ఈ విధంగా అన్నమాట. సో ఇది డైలర్ ప్యాడ్లో దాగి ఉన్నటువంటి సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో చాలా సూపర్గా పనిచేస్తుంది. సో ఎవరైనా సరే మీ పర్మిషన్ లేకుండా ఎవరికి కాల్ చేయలేరన్నమాట, మీ మొబైల్ తీసుకున్న వేస్టే. సో అలాంటి ఒక మంచి సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.